హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తా. మీ సమస్య తీవ్రమైంది అంటే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774 లేదా 744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది కూడా శరీరము చాలా బలహీనంగా ఉంది అని, దీనివల్ల పూర్తి స్థాయిలో వాళ్ళు పాల్గొనలేకపోతున్నామని, అంతేకాకుండా కొంతమందిలో ఈ శుక్రకణాల సంఖ్య అనేది పూర్తిగా తక్కువగా ఉంటుందని, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్నిటికీ కామన్గా ఏదైనా చిట్కా ఉంటే ఓవరాల్గా అనే బలవర్ధకంగాను, అదేవిధంగా స్టామినా పరంగా కానీ, అదేవిధంగా శుక్రం గురించి కానీ అన్నిటి పరంగా ఇంప్రూవ్ అవ్వడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది. ఈ చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా 45 రోజులు కనుక పాటించినట్లయితే మీరు కోరుకున్నట్టుగా మీకు మంచి శారీరక బలమే కాకుండా అన్ని విధాలకు కూడా మీకు మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. హెల్త్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా, అంతేకాకుండా ఫిజిక్ కూడా పక్కగా సన్నగా ఉన్న వాళ్ళు కూడా మంచి ఫిజిక్ పొందడం అనేది జరుగుతుంది. ఆ చిట్కా ఏంటి అయితే ఒక విషయం చాలామంది గుర్తుపెట్టుకోండి. ఆ చిట్కా చెప్పే ముందుకు ఒక విషయం చెప్తున్నాను, ఏంటంటే ఆల్రెడీ మేము కొన్ని విషయాలను డీప్గా చెప్పలేకపోతున్నాం. అలాంటి విషయాలు కనుక మీరు డీప్గా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మా యొక్క కొత్త ఛానల్ అనేది, నాటు వైద్యం అనేది ఇంకొక ఛానల్, కొత్తగా ఛానల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ప్రతిదీ కూడా మేము వీడియోస్ తీసి ఎలా ఏంటి అని కూడా చెప్పబోతున్నాం, అందులో కూడా క్లియర్గా డీటెయిల్గా. సో ఎందుకంటే ఈ ఛానల్లో వచ్చేసి చాలా వరకు ఇమేజ్తోని కొన్ని లైవ్స్తో తీయడం జరిగింది. సో చాలామంది ఇందులో ఏ చిట్కాలు బెస్ట్ ఏంటి అని చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. వీడియోస్ కూడా చాలా ఉండిపోయినాయి కాబట్టి అందరు కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఛానల్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ అనేది ఇవ్వడం అనేది, ఆ ఓపెన్ చేసి కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఆ ఛానల్ యొక్క అన్ని వివరాలు కూడా మీకు, అంటే మీకు తీసేటువంటి లేటెస్ట్ లైవ్ వీడియోస్ అన్ని కూడా మీరు చూడవచ్చు. అంతేకాకుండా ఆల్రెడీ నేను ఒక శుభార్త చెప్పడం జరిగింది, మేము ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ అనేది నాటు వైద్యం స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మంది కొన్ని సమస్యల్ని కామెంట్ ద్వారా తెలియజేసిన, లేదంటే మా ఫోన్స్ కలవకపోయినా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు గ్రూప్లో జాయిన్ అయితే కనుక మీ సమస్యలు ఏంటనేది ఆ గ్రూప్లో పెడితే మేము దాంట్లోనే మీకు రిప్లై అనేది కానివ్వండి, ఫోన్ చేసి కానివ్వండి, లేదా చిట్కాలు కానీ, ఎందుకంటే మీలాంటి సమస్య ఇంకా చాలా మందికి ఉండి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఉపయోగపడుతున్న ఉద్దేశం ఉంది ఆ గ్రూప్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పటికే చాలా మంది కూడా గ్రూప్లో స్టార్ట్ అయ్యారు, జాయిన్ అయ్యారు. ఇంకా మేము ఆ గ్రూప్ని పబ్లిక్ చేయడం జరిగింది. అంటే మీరు జాయిన్ అయిన తర్వాత ఇంకెవరైనా మీరే సొంతగా జాయిన్ చేయవచ్చు, అంటే మీరే అడ్మిన్గా కూడా జాయిన్ అవ్వచ్చు, జాయిన్ చేయించవచ్చు కూడా. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. తప్పకుండా ఇప్పుడు కాకపోయినా మీకు ఎప్పటికైనా ఏదో ఒక సందర్భంలో ఛానల్ అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. సో అందులో ఎలాంటి వాల్గర్ కానివ్వండి, ఎలాంటి న్యూసెన్స్ కానీ కూడా ఉండదు. సో నీట్గా మీకు ఉపయోగపడేటువంటి అన్ని అద్భుతమైన చిట్కాలన్నీ కూడా నేను ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఇకపోతే నేను చెప్పినట్టుగా ఇంత ముందుగా బలవర్ధకమైన శుక్రం గురించి కానీ, హెల్త్ పరంగా కానీ, స్టామినా పరంగా కానివ్వండి, అన్ని విధాలా కూడా మనకు యూస్ఫుల్గా ఉండేటువంటి ఒక చిట్కా చెప్తాను అనుకున్నాం కదా. సో ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీనికి మనకు కావాల్సిందల్లా మినప్పప్పు. ఈ మినప్పప్పుని దూరగా వేయించి, నేతులు కనుక దూరగా వేయించి, అంటే ఇలా పొడి చేసుకుని నేతలో కలుపుకున్నా పర్లేదు, లేదంటే డైరెక్ట్ నేతిలో వేయించి దాన్ని పొడిలా చేసుకున్న పర్లేదు. ఇది మినప్పప్పు, మినప్పప్పు యొక్క పిండి పొడి. అదేవిధంగా బాదం పప్పును, బాదం పప్పును కూడా గ్రైండ్ చేసి పొడిలాగా చేసుకోవచ్చు. ఇకపోతే ఇది కండ చక్కెర, ఇది కండ చక్కెర యొక్క పొడి. ఎందుకంటే మీకు అన్ని అర్థం అవ్వాలి కాబట్టి ఇలా విడివిడిగా అన్ని చూపించడం జరుగుతుంది. మనకు కావాల్సింది మినప్పప్పు పొడి పిండి, అదేవిధంగా బాదం పిండి, అదేవిధంగా కండ చక్కెర యొక్క పొడి. ఈ మూడింటిని ఎలా కలుపుకోవాలంటే అన్నింటిని సమభాగాలుగా తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఓకే, ఇలా తీసుకున్న మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఉదయం పూట రోజు, ప్రతిరోజు ఉదయం పూట దీన్ని తీసుకున్నా పర్వాలేదు, అంటే ఇలాగే డైరెక్ట్గా తిన్నా పర్వాలేదు, నేతిలో కలుపుకొని తిన్నా పర్వాలేదు, లేదంటే పాలు తాగే అలవాటు ఉంటే కనుక రోజు ఉదయం కూడా పాలలో వేసుకొని తాగినట్లయితే శరీరానికి మంచి బలవర్ధకంగా పనిచేస్తుంది, బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా చాలామందికి కూడా శుక్రం అనేది కౌంట్ 0 కానివ్వండి, అదేవిధంగా తక్కువగా ఉన్నట్లయితే కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. సో చూసారు కదా ఈ చిట్కా అనేది. ఈ విధంగా కనుక మీరు చిట్కా తయారు చేసుకొని మీరు ఇంటనే కనుక మీరు రెగ్యులర్గా చేసుకుంటూ ఉన్నట్లయితే ఎలాంటి డాక్టర్ల దగ్గరికి కానీ ఈ సమస్యల గురించి ఎక్కడికి కూడా వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది స్టామినా అనేది అనుకోకుండా తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మనం కంగారు పడి, టెన్షన్ పడి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు స్టామినా పెరగాలి, నాకు ఎక్కువసేపు కావాలి, ఇలా అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని చాలా చెప్పడం, చాలా చాలా సింపుల్ విషయాలు అన్నీ కూడా ఇంటికనే మనం సాల్వ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి మీరు చెప్పినట్టుగా ఈ చిట్కాలన్నింటి కలుపుకొని కనుక రోజు ఉదయం కూడా పాలలో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఎస్పెషల్గా ఎవరికైనా కౌంట్ తక్కువగా ఉంది అని బాధపడే వాళ్ళకి మాత్రం ఇది విపరీతమైన కౌంట్ పెంచడానికి ఉపయోగపడుతుంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇలాంటి చిట్కాల వల్ల మాత్రమే అన్ని సాధ్యమవుతాయని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే చిన్న విషయాలు, చిట్కాలు అనేవి ఏంటంటే చాలా స్వల్పకాలిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సమస్య చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. సమస్య తీవ్రంగా ఉండి చాలా సంవత్సరాల నుంచి, రోజుల నెలల నుంచి కనుక మీరు బాధపడుతున్నట్లయితే
తప్పకుండా మీ డాక్టర్ల పర్యవేక్షణలో మెడిసిన్ వాడుకోవడం వల్ల చక్కగా ఉపయోగం అనేది ఉంటుంది. ఇక మీ సమస్య తీవ్రంగా ఉండి మా వద్దకు నేరుగా రావాలనుకుంటే కనుక మా అడ్రస్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరిగింది, లేదంటే మీరు కాల్ చేసి కూడా మా అడ్రస్ని తెలుసుకునే అవకాశం ఉంది. ఒకవేళ రానటువంటి పరిస్థితుల్లో ఉంటే కనుక నేరుగా మీరు మమ్మల్ని సంప్రదించి డాక్టర్ గారితో మాట్లాడి మీ సమస్య పరిష్కారాన్ని కూడా మీరు పొంది నేరుగా మీ వద్దకే మెడిసిన్ పొందే అవకాశాన్ని కూడా మేము కలిగిస్తున్నాం. ఇప్పటికే చాలా మంది కూడా ఈ అవకాశాన్ని ఉపయోగపరచుకొని మంచి చక్కని రిజల్ట్ పొందడం అనేది జరుగుతుంది. సో నేను రెండు విషయాలు కూడా చెప్పడం జరిగింది, ఆ రెండు విషయాలు కంపల్సరీ గుర్తుపెట్టుకుంటే ఒకటి కొత్త ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే దాన్ని లాగిన్ అయిపోయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ వీడియోస్ మరిన్ని కూడా మీరు అప్డేట్ చేస్తూ ఉండొచ్చు. ఇకపోతే వెంటనే మీకు మొబైల్ స్మార్ట్ ఫోన్ కనుక ఉన్నట్లయితే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వెంటనే నాకు రిప్లై రిక్వెస్ట్ పంపించండి, తప్పకుండా మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను, దీనివల్ల కూడా మీకు చక్కని ఉపయోగం కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమ్మలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.